Hi friends, welcome to Konaseema Purna Creations. ఈ వీడియోలో మీకు మా ఇంటి 5 టిప్స్ చెప్పబోతున్నాం. మనం రోజు పూజ చేసుకునే పూజ బాక్సులోవి పసుపు కుంకుమ అక్షంతలు పుచ్చిపోకుండా ఉండాలంటే రెండు హారతి కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే ఇవి పుచ్చిపోకుండా ఉంటాయి. మనకు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనము చేతికి గాజులు వేసుకోవాలంటే చాలా టైట్ గా ఉంటాయి. కొంతమందికి అడ్డశీల ఉండి ఎక్కవు. అటువంటిప్పుడు మనం ఈజీగా కొబ్బరి నూనె ఆ సబ్బు నరకు అక్కర్ లేకుండా చేతికి పల్చడి మెత్తని కవర్ వేసుకుని గాజులు వేసుకుంటే చాలా ఈజీగా తొందరగా ఎక్కుతాయి గాజులు. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో. తీయడం కూడా మళ్ళీ మనం అదే పద్ధతిలో తీయవచ్చు. అదిగో మన ఇంటిలో కొండ చీపుళ్లు వాడుతూ ఉంటాం. అవి అరిగిపోయి చిన్నవిగా అయిపోతాయి. అప్పుడు మనం వాటికి ఈ చివరనున్న కొసలు కట్ చేసేసి దాన్ని ఒక బ్రష్ లో ఉపయోగించుకుని మనం కిటికీలు గుమ్మాలు దులుపుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. నేను ఇది స్వయంగా చేసి చూశాను. అందుకే మీకు కూడా ఈ టిప్ చెప్తున్నాను. మన ఇంట్లో దారాల బాక్సులు ఉంటాయి. అందులో దారాలన్నీ కూడా చిందరవందరగా అయిపోతాయి. అవి అలా చిందరవందరగా అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ ఈ దారపురీలకి చివరిన బ్లేడ్ తో ఒక నాటు పెట్టుకుని అందులోకి ఈ కొసని ఇలా పెట్టినట్టయితే మీకు దారాలు చిక్కుపడకుండా ఉంటాయి. ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. మన ఇంటిలో ఉన్న సూదులు తుప్పు పట్టకుండా ఉండాలంటే వీటికి కొద్దిగా వేదలేని రాసి రీఫిల్ తీసి ఇందులో వేసుకుంటే మనకి జాగ్రత్తగా ఉంటాయి. తుప్పు పట్టవు. మనకి ఎప్పుడు కావాలన్నా ఈజీగా మనం వెతుక్కుని తీసుకుని మనం పని చేసుకోవచ్చు.